Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ పాదయాత్రకు బాలయ్య గండం. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, తన వ్యాఖ్యలపై గొడవైతే కనీసం సారీ కూడా చెప్పకపోవడం నందమూరి బాలకృష్ణ స్టైల్. గతంలో కూడా మహిళలపైన, రాజకీయాల్లో చిరంజీవి ఫెయిల్యూర్ పైన నోటుకొచ్చింది మాట్లాడారు. అయితే యెల్లో మీడియా పూర్తి మద్దతున్న కారణంగా అప్పట్లో బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్దగా గొడవ కాలేదు. కానీ తొందరలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ప్రతి మాట వివాదాస్పదమవుతోంది. దీంతో చంద్రబాబు నాయుడికి, టీడీపీకి తలనొప్పులు తప్పడం లేదు. ఇంతకీ విషయం ఏంటంటే, ఓ సినిమా సక్సెస్ మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేనే తొక్కినేనే అంటూ చాలా ఏసడింపుగా మాట్లాడారు. బాలయ్య మాట్లాడింది ఎస్వి రంగారావు అక్కినేని నాగేశ్వరరావు గురించే. తన తండ్రి ఎన్టీఆర్ గొప్పోడు అని చెప్పుకోవడంలో తప్పే లేదు. కానీ తండ్రి గొప్పోడని చెప్పడం కోసం ఎస్వి రంగారావు అక్కినేనిని చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కనీసం ఈ ఇంగితం కూడా లేకుండానే బాలయ్య నోటికొచ్చింది మాట్లాడేశాడు. ఇప్పుడు ఏమైందంటే, ఎస్వి రంగారావును చులకనగా మాట్లాడడంతో కాపు సంఘాలు మండిపోతున్నాయి. కాపులకు బాలయ్య మీడియా సమావేశంలో క్షమాపణలు చెప్పాలని అల్టిమేటం జారీ చేశాయి. 10 ఏళ్ల పాటు బాలయ్యను టీడీపీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. బాలయ్యకు క్షమాపణలు చెప్పేంత సంస్కారం లేదు. అలాగే బావమరిదిని బహిష్కరించేంత సీన్ చంద్రబాబుకు లేదు. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటంటే, కుప్పం నుంచి 27న మొదలయ్యే లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని కూడా కాపు సంఘాలు వార్నింగ్ ఇచ్చాయి. నిజంగానే కాపు సంఘాలు గనుక పాదయాత్రను అడ్డుకుంటే గోలగోల అవ్వడం ఖాయం. దాంతో లా అండ్ ఆర్డర్స్ను సాకుగా చూపించి పాదయాత్రను పోలీసులు నిలిపివేసే అవకాశాలున్నాయి. పాదయాత్రకు పోలీసులు అనుమతించిందే 3 రోజులు. కాపులు గనక అడ్డుపడితే కుప్పం దాటేలోపే పాదయాత్రకు బ్రేకులు పడినా ఆశ్చర్యం లేదు. వివిధ కారణాలతో చంద్రబాబుపై కాపులు మండిపోతున్నారు. ఇప్పుడు ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకుని రాబోయే ఎన్నికలలో కాపులు వ్యతిరేకంగా ఓట్లేస్తే టీడీపీ పుట్టి మునగడం ఖాయం. ఎస్వి రంగారావును కాపులందరూ తమ వాడిగా ఓన్ చేసుకుంటారు. అలాంటి ఎస్విపై బాలయ్య కామెంట్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించకపోవడంపై కాపులంతా మండిపోతున్నారు. మొత్తానికి బావయ్యకు బాలయ్య కామెంట్లు పెద్ద తలనొప్పిగా మారబోతున్నాయనే అనిపిస్తోంది.